చంద్రబాబు గారు జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అంటూ చేసిన ప్రకటన తమ్ముళ్ళు సిద్ధం కావాలి అంటూ ఒక పిలుపునివ్వడం దీని వెనక అసలు కారణం ఏంటి అనే దాని మీద ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కొన్ని అంశాలను చర్చకు తీసుకొస్తున్నారు ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయా లేదా అనేది ఒక ప్రశ్న ఎందుకంటే అటువంటిది ఏమైనా ఉంటే కేంద్రం ప్రకటన చేయాలి జమిలీ ఎన్నికలు రావడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు ఆ సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత అన్ని శాసనసభలు అన్ని రాష్ట్రాల్లో ఉన్న శాసనసభలు అంగీకారం పొందిన తర్వాత రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేసిన తర్వాత అప్పుడు జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఓకే రైట్ ఒక రకంగా మోడీ గారి నిర్ణయం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు తీసుకురావాలి అనేది కానీ కేంద్రం ఇంకా దానికి సంబంధించి ఎటువంటి కసరత్తు చేస్తున్న దాఖలాలు కానీ జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి అని కేంద్ర పెద్దల నుంచి ఒక సానుకూల ప్రకటన కానీ లేని నేపథ్యంలో ఎందుకు ఇప్పుడు చంద్రబాబు గారు జమిలీ ఎన్నికల అంశం తెర మీదకి తీసుకొచ్చారు తమ్ముళ్లను సిద్ధం కావాలి అన్నారు దీని మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఆల్రెడీ ఎవరి విశ్లేషణ వాళ్ళు చెబుతున్నారు అంటే ఒక రకంగా సాధ్యం కాదు జమిలీ ఎన్నికలు ఇప్పుడు రావడం అనే వాదనల వెనక కూడా కొన్ని బలమైన కారణాలు వినిపిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే రేపు జరగబోయే బీహార్ ఎన్నికలు కానీ త్వరలో రాబోయే తమిళనాడు ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా ఆపేయాల్సి ఉంటుంది నిలిపివేయాల్సి ఉంటుంది ఒకవేళ నిజంగా జమ్లీ ఎన్నికలు తీసుకొస్తే ఎందుకంటే జమ్లీ ఎన్నికలు అంటేనే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఒకేసారి జరగడం ఎన్నికల ఖర్చు కూడా కలిసి వస్తుంది అనేది సో అన్ని రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు జరగాల్సిన ఎన్నికలు నిలిపివేయాలి అంతేకాకుండా జమ్లీ ఎన్నికలు కనుక తెర మీదకు తీసుకొస్తే ఐదేళ్ల పాటు ఆ ప్రభుత్వమే ఉండాలి ఐదేళ్లలో మధ్యలో ఎప్పుడూ కూడా సాధారణ ఎన్నికలు జరగడానికి ఉండవు అంటే ఫర్ సపోజ్ ఒకవేళ ప్రభుత్వం సడన్గా దింపేసిన కొంతమంది మెజార్టీ ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి జంప్ అయిపోయినా అటువంటి సమయంలో ఖచ్చితంగా ఎన్నికలు నిలిపివేయడం అనేది జరుగుతుంది ఈ జబ్బులు ఎన్నికలు వస్తే కనుక అంటే అప్పుడు ఒకవేళ ప్రభుత్వం దిగిపోతే మిగిలిన టైంలో ఒకవేళ రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు రెండేళ్ళు చేసి ప్రభుత్వం దిగిపోతే మిగిలిన మూడేళ్ళు లేదా మిగిలిన రెండున్నర ఏళ్ళు ఖచ్చితంగా గవర్నర్ పాలన అనేది తరమేదకి వస్తుంది సో అది అంత సాధ్యమయ్యే పనేనా కాదా అనేది కూడా కేంద్రం ఆలోచిస్తుంది రాజకీయ విశ్లేషకులు కూడా దాని మీద చర్చ జరుపుతున్నారు కానీ ఇప్పుడు ఎందుకు చంద్రబాబు గారు ఈ ఎన్నికల అంశం తెర మీద తీసుకొచ్చారు అంటే ప్రధానంగా వినిపిస్తున్న కారణం నైరాస్యంలో ఉన్న తెలుగు తమ్ముళ్లను లేదంటే అసంతృప్తితో ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ను మళ్ళీ బలోపేతం చేయడానికి ఎన్నికలు వచ్చేస్తున్నాయి అనే ఒక ప్రకటన ద్వారా మళ్ళీ ఒక నూతనోత్తేజం పార్టీలో తీసుకురావడానికి ఎందుకంటే ఇంక రెండు వేల ఇరవై రెండు అంటే మధ్యలో ఒక ఏడాదే ఉంది ఈ ఏడాది ఇంకా రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసిందంటే ఇంకా ఎన్నికలకు సంబంధించి అన్ని సిద్ధం కావాలి ఇంకా ఒక ఏడాదిలో ఎన్నికలకు సిద్ధం అవడం అనేది జరగదు ఇప్పుడు అధికార పార్టీ కూడా సిద్ధం కావాలి అలాగే ప్రతిపక్షాలు సిద్ధం కావాలి కూటమి పొత్తులతో ఉన్న పార్టీలు సిద్ధం కావాలి ఒక మన రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కానివ్వండి అందరూ సిద్ధం కావాలి ఒక రకంగా అయితే ఇప్పుడు ఇమీడియట్గా ఇంత సాధ్యం అవుతుందా ఇంత తక్కువ పీరియడ్లో రెండు వేల ఇరవై రెండులో రావడం అంటే సాధ్యం అవుతుందా కేవలం ఏదో పార్టీలో జోష్ నింపడానికి తెలుగు తమ్ముళ్ళలో ఉత్తేజాన్ని నింపడానికి క్యాడర్ని ని మళ్ళీ బలోపేతం చేసుకోవడానికి జన్మిలీ ఎన్నికలు అనే అస్త్రాన్ని ఒక గేమ్ ప్లాన్ గా మార్చి చంద్రబాబు గారు ఈ ఇటువంటి ప్రకటన చేశారా అనేది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూద్దాం ఏది నిజం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి